వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేశారంటూ ఆరోపించడం తగదని జగన్మోహన్ రెడ్డేనని ఆయన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా కావలి డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కావలి న్యూస్‌వర్గం అంటే ప్రశాంతతకు మారుపేరు అని, అయితే ప్రశాంతత కావలి పట్టణంలో ప్రజలు కోల్పోయారని ఆయన అన్నారు. మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న తరుణంలో ఓ మహిళను అత్యాచారం చేసి కావలి శివాలయం వీధిలో తగలబెట్టిన సంఘటన కావలి మొత్తం ఉలిక్కిపడింది అని, ఇలాంటి విషయాలపై పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలని గాని మహిళ నాయకురాలు నారి సంకల్ప దీక్షలో మా మహిళ నాయకురాలు అనిత చేసిన వ్యాఖ్యలపై డీఎస్పీ ఎలా స్పందిస్తారు అంటూ ప్రశ్నించారు. పరిపాలన ఎట్టుందో స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి కోర్టులోనే వాళ్ళ తమ్ముడిని చంపితేనే దిక్కు లేదు. వాటిలో ఎవరు పోగలరా? వాటిలో పోయి చంపేశారు పులివెందులు. దానికి గొడవతో చంపారని గుండిపోటు వచ్చారని ప్రచారం చెప్పారు. గొడవలతో చంపితే గుండిపోటు వచ్చిందని ప్రచారం చేశారు. చంపింది గొడవలతో, గుండిపోటు వచ్చి ప్రచారం చేశారు. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. 40 కోట్లు ఎవరు ఇవ్వగలరా? 40 కోట్లు ఇస్తాం. ఎవరైనా ఇవ్వగలరా? 40 కోట్లు ఇస్తామని చెప్పినారు. దానికి అదేవిధంగా సిబిఐ విచారణ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వం వాళ్ళదే కదా. స్వయాన వాళ్ళ చిన్నాన్న పిటిషన్ ఎందుకు తీసుకున్నారు? సిబిఐ పిటిషన్. అదేవిధంగా సిబిఐ విచారణ కొరకు పిటిషన్ వెనక్కి తీసుకుంటూ సూత్రధారుల్ని ఎందుకు ఈయన బోన్లో పెట్టకూడదు? ఇప్పుడు దాన్ని నిజంగా ఫోన్లో పెట్టించేస్తే నిజం వస్తుంది కదా బయటికి. ఏదంటే మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో, స్వయాన పదవి కోసం వాళ్ళ చిన్నాయన ఆయన చంపేశారు. చిన్నాన్నైనా తోడు, చెల్లెనా తోడు, తమ్ముడైనా తోడు, అన్నైనా తోడు, ఆయన కాల్సిన పదవి. ఇక్కడ వాళ్ళ కుటుంబానికే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏమి రక్షణ ఇస్తారు ఆయన? కొంచెం